సరైన విత్తనాలు అందక నకిలీ విత్తనాలతో తీవ్రంగా పంట నష్టపోతున్న రైతాంగానికి అండగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలోనే 2021 ఖరీఫ్ సీజన్ విత్తనాలను పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కంబదూర్ మండలం కేంద్రంలో తహసీల్దార్ ఈశ్వరయ్య శెట్టి సర్పంచ్ పద్మ తిమ్మప్ప ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం మండల వ్యవసాయ శాఖ అధికారి మహేష్ మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్క రైతుకు కూడా ఏపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో మహేష్, వైసీపీ నాయకులు గుద్దళ్ల నాగరాజు, నీలి శంకరప్ప, గంగాధర, మీసేవ కుమార్, వెంకటేశ్వర్లు తదితర వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతుల నుంచి సేకరించిన విత్తనమని ప్రాసెసింగ్ చేసి అదే నాణ్యమైన విత్తనమని రైతులకి రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. మొదట విడతగా మండలంలోని 5 ఆర్బిఎల్లో ఈ విత్తన పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతు మీ రైతు భరోసా కేంద్రంలో విత్తనాన్ని 17వ తేదీ నుంచి తీసుకోవాల్సిందిగా తెలియజేయడమైంది. సార్, ఏ గ్రామంలో పంపిణీ జరుగుతుంది సార్? కంబదూరు 1, కంబదూరు 2, కంబదూరు 4, చెన్నంపల్లి, కూరాగులపల్లి రైతు భరోసా కేంద్రంలో మొదటి విడతగా విత్తన పంపిణీ జరుగుతుంది. దాంతోపాటు రెండో విడతగా తిమ్మాపురం 1, తిమ్మాపురం 2, ములగనూరు, మర్రిమాకులపల్లి, రాళ్ళనంతపురం, కంబదూరు 3 గ్రామాల్లో రైతుల నమోదు ప్రక్రియ అనేది జరుగుతుంది.